ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ భారీ విజయాన్ని సాధించిందో 151 అసెంబ్లీ స్థానాలు అలాగే 22 పార్లమెంట్ స్థానాలు ఎప్పుడైతే దక్కించుకుందో జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్తో పాటు తెర మీదకి వచ్చిన మరో వ్యక్తి పేరు ప్రశాంత్ కిషోర్ పీకే అని పిలుస్తారు ప్రశాంత్ కిషోర్ ఎంత అత్యంత సన్నిహితుడైపోయారు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఒక మంచి ఫ్రెండ్ తాజాగా పీకే టీంలో ఒక వ్యక్తికి పెళ్ళి అయితే మొన్న లక్నోలో అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి రావడం కూడా జరిగింది ముఖ్యమంత్రి హోదాలో అంటే ప్రశాంత్ కిషోర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంత స్నేహితుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అయితే ఇక తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఎన్నికల్లో అక్కడ కూడా వ్యూహకర్తగా రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేయడం అక్కడ కూడా గెలుపు సాధించడం ఆ పార్టీ కూడా దాంతో ప్రశాంత్ కిషోర్ గారి గ్రాపు ఇంకా బాగా పెరిగిపోయింది ఒక్కసారిగా దేశ రాజకీయాల్లో ఒక కీలక రాజకీయ వ్యూహకర్తగా మారిపోయారు ప్రశాంత్ కిషోర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో అంటే పశ్చిమ బెంగాల్లో దీదీ సర్కార్ మమతా బెనర్జీకి ఇప్పుడు ఆయన అక్కడ పనిచేస్తున్నారు ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఈయన మీద ఎప్పుడైతే గ్రాఫ్ ఇంకా పెరిగిపోయిందో మమతా బెనర్జీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అనేది ఇటీవల కాలంలో ఒక్కొక్కరికి తగ్గించేస్తున్నారు అంటే గాంధీ ఫ్యామిలీలు మొదలు పెట్టుకుంటే గనక తాజాగా మొన్న చంద్రబాబు గారి వరకు ప్రముఖులందరికీ కూడా ఇటీవల కాలంలో జెడ్ ప్లస్ భద్రతను తీసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు ఇలాంటి టైంలో ఎటువంటి రాజ్యాంగ పదవులు కానీ అలాగే అధికార పదవులు కానీ చేపట్టని ప్రశాంత్ కిషోర్ గారికి ఇప్పుడు పీకేకి ఒక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేస్తూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అది కూడా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారిపోయింది ఎందుకు అంటే వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేస్తారు రాజకీయ పార్టీలకి వ్యూహాలు రచిస్తూ ఉంటారు అది కూడా ఎన్నికల టైంకి ఆ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏంటి వాళ్ళ గెలుపుకు సంబంధించిన ఒక ప్లాన్ రెడీ చేసి పెడతారనమాట అయితే మొన్న ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది అంటే కారణం ఆయన ప్లానే అనేది అంతకుముందు వైసీపీ గెలిచినా కూడా ఆయన ప్లానే అనేది ఖచ్చితంగా అందరూ నమ్ముతున్న టైంలో అదే టైంలో ఆయన వ్యూహాత్మక నిర్ణయాలను అనుసరించి అసెంబ్లీలో విజయ డంకా మోగిస్తున్నాయి పార్టీలు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా ఒక మారు మోగుతున్న ప్రచారం అయితే పశ్చిమ బెంగాల్లో అధికార పక్షమైన దీదీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్నారు ఇదే టైంలో పశ్చిమ బెంగాల్లో ఖచ్చితంగా ఈసారి విజయం సాధించాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కూడా తీవ్రంగా కృషి చేస్తుంది అస్త్రశస్త్రాలను సంధిస్తుంది అయితే బెంగాల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తుందా లేదా అనే టైంలో కమల్నాథుల్ని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తకు ఆమాత్రం భద్రత అవసరం అని చెప్పి భావించారో లేదంటే తాను ఏంటి అని చెప్పి చూపించాలనుకున్నారో మమతా బెనర్జీ మొత్తం మీద ప్రశాంత్ కిషోర్కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇది తాజాగా ఒక హాట్ టాపిక్గా మారింది రాజకీయ వర్గాల్లో మరి ప్రశాంత్ కిషోర్ గారు ఈసారి కూడా విజయం సాధిస్తే మరి ఆయన గ్రాఫ్ ఇంకెంత పెరిగిపోద్ది ఏంటని చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.